సోషల్ మీడియాలో పూనం కౌర్ పెట్టే మంటలు మామూలుగా ఉండవు. తన పాటికి తాను ఏదో ఒక కొటేషన్ పెట్టేస్తుంది. దాంట్లోని మీనింగ్ ని జనాలే అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ చేసిందో కూడా జనాలే ఊహించుకోవాలి. పర్టికులర్ గా వారిని అన్నట్టుగా వీరిని అన్నట్టుగా ఏమీ చెప్పదు, అలా ట్వీట్ చేసి వదిలేస్తుంది. ఇక పొలిటికల్ గా ఆమె వేసే ఇలాంటి ట్వీట్ల మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఈ మధ్య పూనం కౌర్ అయితే త్రివిక్రమ్ మీద నేరుగా కౌంటర్లు వేసింది. గురుజీ అంటూ ట్వీట్లు వేస్తుంది. తాజాగా పూనం కౌర్ జల్సా సినిమాలోని ఓ డైలాగ్ మీద కౌంటర్ వేసింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇవి, అంతకంటే మంచివి ఆశించి వృధా అన్నట్టుగా ట్వీట్ చేసింది. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసి పొలిటికల్ గా మంటలు లేపుతుంది. నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని చూస్తే వారి ఫాలోవర్స్ కూడా గౌరవిస్తారు. లీడర్ కంటే బాధ్యతలు మోసేవాడు తనని తాను ఉన్నంతగా గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ ట్వీట్ చేసింది. ఎప్పుడు ఇలానే ఒకరి మీద ఏడుస్తూ ఉండు, నీకు ఏమైనా పనుందా? అసలు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు. నీలాంటి లేజీ ఇడియట్స్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ కాస్త పౌరుషంగా స్పందించాడు. కానీ వెంటనే ఆ రిప్లై ని డిలీట్ చేసేశాడు. గురుజీ టాలెంట్ ని తొక్కేస్తాడు, ఎక్స్కార్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గురుజీకి కావాల్సిన క్యారెక్టర్ లేదా, టాలెంట్ నా దగ్గర లేదా అని రిప్లై ఇచ్చింది పూనం కౌర్. పూనం కౌర్ పరోక్షంగా చేసే ట్వీట్ల వల్ల నెటిజన్స్ రెండు వర్గాలుగా చేరి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. పూనం ఇలా పరోక్షంగా ట్వీట్లు చేయడం ఎప్పుడు ఆపుతుందో అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో పూనం కౌర్ పెట్టే మంటలు మామూలుగా ఉండవు. తన పాటికి తాను ఏదో ఒక కొటేషన్ పెట్టేస్తుంది. దాంట్లోని మీనింగ్ ని జనాలే అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ చేసిందో కూడా జనాలే ఊహించుకోవాలి. పర్టికులర్ గా వారిని అన్నట్టుగా వీరిని అన్నట్టుగా ఏమీ చెప్పదు, అలా ట్వీట్ చేసి వదిలేస్తుంది. ఇక పొలిటికల్ గా ఆమె వేసే ఇలాంటి ట్వీట్ల మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఈ మధ్య పూనం కౌర్ అయితే త్రివిక్రమ్ మీద నేరుగా కౌంటర్లు వేసింది. గురుజీ అంటూ ట్వీట్లు వేస్తుంది. తాజాగా పూనం కౌర్ జల్సా సినిమాలోని ఓ డైలాగ్ మీద కౌంటర్ వేసింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇవి, అంతకంటే మంచివి ఆశించి వృధా అన్నట్టుగా ట్వీట్ చేసింది. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసి పొలిటికల్ గా మంటలు లేపుతుంది. నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని చూస్తే వారి ఫాలోవర్స్ కూడా గౌరవిస్తారు. లీడర్ కంటే బాధ్యతలు మోసేవాడు తనని తాను ఉన్నంతగా గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ ట్వీట్ చేసింది. ఎప్పుడు ఇలానే ఒకరి మీద ఏడుస్తూ ఉండు, నీకు ఏమైనా పనుందా? అసలు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు. నీలాంటి లేజీ ఇడియట్స్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ కాస్త పౌరుషంగా స్పందించాడు. కానీ వెంటనే ఆ రిప్లై ని డిలీట్ చేసేశాడు. గురుజీ టాలెంట్ ని తొక్కేస్తాడు, ఎక్స్కార్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గురుజీకి కావాల్సిన క్యారెక్టర్ లేదా, టాలెంట్ నా దగ్గర లేదా అని రిప్లై ఇచ్చింది పూనం కౌర్. పూనం కౌర్ పరోక్షంగా చేసే ట్వీట్ల వల్ల నెటిజన్స్ రెండు వర్గాలుగా చేరి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. పూనం ఇలా పరోక్షంగా ట్వీట్లు చేయడం ఎప్పుడు ఆపుతుందో అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో పూనం కౌర్ పెట్టే మంటలు మామూలుగా ఉండవు. తన పాటికి తాను ఏదో ఒక కొటేషన్ పెట్టేస్తుంది. దాంట్లోని మీనింగ్ ని జనాలే అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ చేసిందో కూడా జనాలే ఊహించుకోవాలి. పర్టికులర్ గా వారిని అన్నట్టుగా వీరిని అన్నట్టుగా ఏమీ చెప్పదు, అలా ట్వీట్ చేసి వదిలేస్తుంది. ఇక పొలిటికల్ గా ఆమె వేసే ఇలాంటి ట్వీట్ల మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఈ మధ్య పూనం కౌర్ అయితే త్రివిక్రమ్ మీద నేరుగా కౌంటర్లు వేసింది. గురుజీ అంటూ ట్వీట్లు వేస్తుంది. తాజాగా పూనం కౌర్ జల్సా సినిమాలోని ఓ డైలాగ్ మీద కౌంటర్ వేసింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇవి, అంతకంటే మంచివి ఆశించి వృధా అన్నట్టుగా ట్వీట్ చేసింది. తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ చేసి పొలిటికల్ గా మంటలు లేపుతుంది. నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని చూస్తే వారి ఫాలోవర్స్ కూడా గౌరవిస్తారు. లీడర్ కంటే బాధ్యతలు మోసేవాడు తనని తాను ఉన్నంతగా గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ ట్వీట్ చేసింది. ఎప్పుడు ఇలానే ఒకరి మీద ఏడుస్తూ ఉండు, నీకు ఏమైనా పనుందా? అసలు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు. నీలాంటి లేజీ ఇడియట్స్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టి మంచి పని చేశారు అని ఓ నెటిజన్ కాస్త పౌరుషంగా స్పందించాడు. కానీ వెంటనే ఆ రిప్లై ని డిలీట్ చేసేశాడు. గురుజీ టాలెంట్ ని తొక్కేస్తాడు, ఎక్స్కార్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గురుజీకి కావాల్సిన క్యారెక్టర్ లేదా, టాలెంట్ నా దగ్గర లేదా అని రిప్లై ఇచ్చింది పూనం కౌర్.
పూనమ్ కౌర్ పరోక్షంగా చేసే ట్వీట్ల వల్ల నెటిజన్స్ రెండు వర్గాలుగా చేరి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. పూనమ్ ఇలా పరోక్షంగా ట్వీట్లు చేయడం ఎప్పుడు ఆపుతుందో అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు.